అసలు గ్రూప్ 1 ప్రిలిమినరీ వాయిదా పడేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి అంశాలను ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లను ఒకసారి పరిశీలిస్తూ వాళ్ళు చెప్పినటువంటి అంశాలను పరిశీలిస్తూ టిఎస్పిఎస్సి ఆఫీషియల్ గా ఏం చెప్పింది అనేటటువంటి అంశాలను కూడా మనం చూద్దాం. ఇది నమస్తే తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ అండి. గ్రూప్ 1 కు 3.79 ఓకే 379,000 276 అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటివరకు. ఈ 379,276 అప్లికేషన్లు నేను ఇంతకుముందు 31వ తారీఖు చెప్పిన రోజు గ్రూప్ 1 కు 3.5 లక్షల నుండి 4 లక్షల మధ్యలో అప్లికేషన్లు రావచ్చు అనేది మన క్లాస్లో గ్రూప్ 1 వాయిదా అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో అదే రకంగా 379,276 అప్లికేషన్లు వచ్చినాయి. దీంట్లో విపరీతమైనటువంటి పోటీ కానీ సీరియస్నెస్ ఆఫ్ ద పోటీ కానీ 100,000 మందితోటే ఉంటుందండి. ఓకే 100,000 మందితోటే ఎగ్జాక్ట్ పోటీ అనేది ఉంటుంది. ఇంకా చాలామంది చూద్దాంలే రాద్దాం అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఒక్కరోజే దాదాపుగా 15,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా 1,93,000 మంది ఓటీఆర్ను నమోదు చేసుకున్నారు. అంటే ఇప్పుడిప్పుడే నమోదు చేసుకున్నారు వీళ్ళంతా. తర్వాత ఇది నమస్తే తెలంగాణ ఇచ్చినటువంటి న్యూస్ కాబట్టి మనం కొంచెం దీన్ని సీరియస్గా పరిగణించాలి. నమస్తే తెలంగాణలో ప్రిలిమ్స్ వాయిదా కోరుతూ వినతులు అని చెప్పేసి ఒక న్యూస్ ఇచ్చిండు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఆలస్యంగా నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రిపరేషన్కి అధిక సమయం కావాలని టిఎస్పిఎస్సి హెల్ప్ లైన్లను ఆశ్రయిస్తున్నారు. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి మొత్తం రిక్వెస్టులు కూడా టిఎస్పిఎస్సికి పంపడం జరిగింది. ప్రిలిమ్స్ను జూలై ఆగస్టులో నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్న పరీక్ష తేదీని ప్రకటించలేదు. ఇటీవల నిర్వహించినటువంటి కమిషన్ సమావేశంలో పరీక్ష తేదీల నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. కానీ సభ్యులు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఆగస్టులో పోలీసు ఉద్యోగాల రాత పరీక్షలు, సెప్టెంబర్లో వినాయక చవితి, సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి, అక్టోబర్లో బతుకమ్మ, దసరా ఉండడంతో పరీక్ష తేదీపైన నిర్ణయం తీసుకోలేకపోయారు. మిగతా పరీక్షలకు ఇబ్బంది కాకుండా సరైన తేదీని ప్రకటించాలని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది నమస్తే తెలంగాణలో రాశాడు కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఇక్కడున్నటువంటి అంశాలను కనుక ఆధారంగా చేసుకుంటే ఇదర్ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఉండేటటువంటి ఆస్కారం అనేది ఉంది. ఓకే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఇదర్ అక్టోబర్లో కానీ ఉంటుంది లేదా నవంబర్లో కానీ ఉండొచ్చు. ఇక్కడున్నటువంటి అంశాలను పరిశీలిస్తే ఎందుకంటే ప్రభుత్వము వాయిదా వేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని ముందుగా నమస్తే తెలంగాణలో ప్రకటిస్తారు. ఇది అధికారికమైనటువంటి అంశాలకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి నమస్తే తెలంగాణలో మాత్రమే ఈ గ్రూప్ 1 వాయిదా కోరుతూ వినతులు అని ఇచ్చారు. సో మీరు కూడా వాయిదా కావాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు నేరుగా టిఎస్పిఎస్సికి అప్లికేషన్ చేసుకోవడము బెటర్. ఇగో ఇది ప్రిలిమ్స్ వాయిదా కోరుతూ వినతులు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి న్యూస్. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్. ఒక్కో పోస్టుకు 745 దరఖాస్తులు. గ్రూప్ 1 పోస్టుకు 3.79 లక్షల మంది దరఖాస్తు, ముగిసిన దరఖాస్తు అని చెప్పేసి అన్నాడు. సో వీళ్ళు చాలా జనరల్గా వేశారండి. ఒక్క పోస్టుకు 745 మంది దరఖాస్తులు అని అంటే 3.79 అంటే ఉన్న పోస్టులను 3.79/503 పోస్టులను భాగించి దీన్ని 745 అని చేశారు. ఇది చాలా జనరల్ పర్స్పెక్టివ్, ఇది తప్పు లెక్క. ఓకే 745 అనేది ఒక్కో పోస్టుకు అట్లా ఉండదు. జోనల్ వైజ్గా అంటే మల్టీ జోనల్ వైజ్గా, రిజర్వేషన్ల వారీగా, స్త్రీ పురుషుల వారీగా, ఓకే కులాల వారీగా మీ కులం వాళ్ళు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ఎన్ని పోస్టులకు అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడు సపోజు జోనల్ 1లో ఒక ఎస్సీ అభ్యర్థి అయితే 8 పోస్టులకు అప్లై చేస్తాడు. అట్లా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు, బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు, ఈబీసీ ఎంత అప్లై చేశారు, స్త్రీలు ఎంతమంది అప్లై చేశారు, పురుషులు ఎంతమంది అప్లై చేశారు, ఇట్లా అన్ని అంశాలు కులాల వారీగా జోన్ల వారీగా తెలిస్తే తప్ప ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు అనేటటువంటి అంశాన్ని మనము తేల్చలేము. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 745 మంది ఒక్కో పోస్టుకు పోటీ పడుతున్నారు అనేటటువంటి నంబర్ ఏదైతుందో ఇది చాలా జనరల్ నెంబరు, తప్పుదోవ పట్టించేటటువంటి నెంబరు. ఒక్కో పోస్టుకి ఇంత పోటీ అనేది ఉండదు. ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పోటీ మొత్తం కూడా రిజర్వేషన్ల వారీగా ఉంటుంది, జోన్ల వారీగా ఉంటుంది, మరియు
జెండర్ వైస్ గా కూడాంగా ఉంటుంది కాబట్టి జనరల్ పర్స్పెక్టివ్ నెస్ లో ఒక్క పోస్ట్ కి ఎంత మంది పోటీ పడుతున్నారు అనేటటువంటి అంశాన్ని మనం చెప్పలేం అయితే చాలా మంది గ్రూప్ 1 కి అప్లై చేసేటటువంటి క్రమంలో కొన్ని మిస్టేక్స్ చేశారు ఏ మిస్టేక్స్ చేశారు వాళ్ళ మీడియం లో తప్పు రాయడం గాని ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు తప్పులు చేయడం గాని ఇంకొంతమంది తమ ఫోటోలను సరిగ్గా అప్డేట్ చేయకపోవడం గాని ఓకే పర్సంటేజెస్ తప్పు రావడం గాని తర్వాత పర్సంటేజెస్ లలో 70.41 అన్నంటే 70.71% అని చెప్పడం గాని ఇట్లాంటివి కొన్ని రకాలైనటువంటి మిస్టేక్స్ చేశారు అయితే ఈ మిస్టేక్స్ ను మళ్ళీ రీకరెక్ట్ చేసుకోవాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే కమిషన్ వెబ్‌సైట్ లోకి వెళ్లి గ్రీవెన్స్ సెల్ లో మీ యొక్క గ్రీవెన్స్ ను రైజ్ చేయండి లేదా కమిషన్ యొక్క హెల్ప్ లైన్ కు మీరు ఫోన్ చేయండి లేదా కమిషన్ యొక్క ఈమెయిల్ కు మీరు ఈమెయిల్ గనుక పెడితే వాటన్నిటిని పరిశీలించినటువంటి టిఎస్పిసి మళ్ళీ మీకు ఒక అవకాశం ఇయొచ్చు దానికి ప్రూఫ్ ఏంటి అంటే పోలీస్ దరఖాస్తులో ఫోటో అప్లోడ్ కు మరో ఛాన్స్ దరఖాస్తు సమయంలో ఫోటో గాని సంతకం గాని సరిగ్గా అప్లోడ్ చేయనటువంటి అభ్యర్థులకు ఫోటో ప్లస్ సంతకం కోడ్ తో కూడినటువంటి మళ్ళొక్క ఫోటోను ఈ నెల 9 లోగా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి సూచించింది ఫోటో సంతకాలను సరిగ్గా అప్లోడ్ చేయని అభ్యర్థులు ఈమెయిల్ మొబైల్ నంబర్లకు మాత్రమే ఈ సందేశాలను పంపించింది అంటే అందరికీ అవకాశం ఇవ్వట్లేదు ఎవరైతే సరిగ్గా అప్లై చేయలేదో సరిగ్గా అప్లోడ్ చేయలేదో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తుంది కాబట్టి మీరు కూడా ఇప్పుడు టిఎస్పిఎస్సి కి మీరు ఎక్కడెక్కడైతే తప్పులు చేశారో ఆ తప్పులను చెప్తూ టిఎస్పిఎస్సి కి గనుక మీరు ఒక మెయిల్ గాని ఒక గ్రీవెన్స్ సెల్ గాని ఒక హెల్ప్ లైన్ సెంటర్ కి గాని పెడితే అప్పుడు మీకు ఒక మెయిల్ గాని సందేశం గాని లేకపోతే అందరికి కలిపి ఒక 2 రోజులు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది సో తప్పులు చేసిన వాళ్ళు మొదటగా టిఎస్పిఎస్సి కి మీ యొక్క తప్పును విన్నవించండి తర్వాత పోలీస్ ఎంపికకు భారీ కసరత్తు ఆగస్టు లో ప్రాథమిక పరీక్ష నిర్వహించే యోచన అనంతరం హాల్ టికెట్ల ముద్రణ అని చెప్పేసి ఇచ్చారు ఇది ఎందుకు మీకు చూపిస్తున్నాను గ్రూప్ 1 వాళ్ళకంటే ఇప్పుడు ఇది గనుక ఆగస్టు లో గనుక నిర్వహిస్తే ఇప్పుడు దాదాపుగా 12 లక్షల దరఖాస్తులు వచ్చాయి అని చెప్పేసి పేర్కొన్నారు ఇప్పుడు ఇది ఆగస్టు లో నిర్వహించాలి అంటే ఖచ్చితంగా ఆగస్టు లో గ్రూప్ 1 పరీక్షను నిర్వహించడం అనేది అనుమానంగానే ఉంటుంది ఇంకొకటి ఈ పరీక్ష నిర్వహించడానికి ఒక రోజు అవసరమైతే ఇదే ఆగస్టు లో వేరే వేరే సండేస్ ఉంటే వేరే వేరే సాటర్డేస్ ఉంటే కూడా నిర్వహించవచ్చు కాబట్టి సండేనే నిర్వహించాలనేటటువంటి రూల్ కూడా ఏం లేదు వేరే డేట్ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి వసతులను ఆధారంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని కూడా నిర్వహించవచ్చు కాబట్టి మీరు అన్ని రకాలుగా సిద్ధం కావాలి అయినప్పటికీ ఒకవేళ వాయిదా కావాలంటే మాత్రం టిఎస్పిఎస్సి కి మీరు అప్లై చేయండి ఓకే ఇది ఈనాడులో ఇచ్చినటువంటి న్యూస్ ఈనాడులో ఎక్కడ కూడా పరీక్ష వాయిదా వేస్తున్నామని గాని లేదా పరీక్ష వాయిదాకు వినతులు వచ్చినటువంటి అంశాన్ని గాని ఈనాడు వాళ్ళు చెప్పలేదు దాని తర్వాత గ్రూప్ 1 కు 3.75 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి దిశా వాళ్ళు చెప్పారు ఓకే ఆ ఈ పేపర్ లో కూడా ఎక్కడ కూడా దరఖాస్తుకు సంబంధించినటువంటి వినతులు చెప్పలేదు అయితే